హ్యాపీకి 28 సంవత్సరాలు. పెళ్లై 10 సంవత్సరాలు గడిచింది. ఒక క్రైస్తవ కుటుంబానికి కోడలిగా వెళ్ళింది. భర్త ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లై 10 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు అనే నెపంతో అనుక్షణం భర్త పెడుతున్న బాధలు భరించలేక చావాలో బ్రతకాలో తెలియని స్థితిలో ఒక జీవశవంలా మిగిలింది. ఆమె అంతం ఎలా ఉంటుందో చూడండి. అయ్యో, ఆయన వచ్చినట్టున్నారు. ఎంతసేపు అయిందో. ఏంటి, నీ మొగుడు ఈ టైంకి ఇంటికి వస్తాడని తెలీదా? ఎంతసేపు తలుపు కొడుతూ బయట నుంచి? క్షమించండి, బయట బట్టలు ఉతుకుతున్నాను, శబ్దం వినిపించలేదు. నీకు కడుపు రాకపోవటమే కొదవ అనుకున్నాను, ఇప్పుడు చెవులు కూడా వినబట్టం లేదా? చిపా, నీ మొక్క నాకు చూపించుకో. ఇదిగో ఇలా రా. వస్తున్నానండి. ఏంటండి? ఏమే, నీకు సిగ్గు శరం లేదా? పెళ్ళై ఎన్నాళ్ళైందే? ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన మొగుడికి కాఫీ ఇవ్వాలని తెలీదా? అలాగేనండి. అక్కడ పెట్టు. ఏంటి, కాఫీలో పంచదార బదులు ఉప్పేసావా? నువ్వు తాగు, తాగు, తాగు. కాఫీ కాలిన మరకలు అద్దంలో చూసుకున్నప్పుడల్లా నువ్వు చేసిన తప్పు గుర్తుకు రావాలి.
ఉదయం నుంచి కష్టపడి అలసిపోయి వచ్చారు. రండి, భోంచేసి పడుకుందరు గాని. మళ్ళీ రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా. నాకు ఆకలిగా లేదు. ఎవరో వచ్చినట్టున్నారు, నేను చూసొస్తాను. ఏయ్ ఆగు, ఎవరా నిన్న వెళ్ళి తలుపు తీయమంది? వచ్చేసినట్టుంది. తప్ప వెల్కమ్ బ్యూటిఫుల్, వెల్కమ్. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. రా లోపలికి రా. ఇదిగో ఈమె సౌందర్య, నా గర్ల్ ఫ్రెండ్. ఈ రాత్రికి నాతోనే ఉంటుంది, నువ్వు అక్కడ పడుకో. ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు? ఆయన నాకు తాళి కట్టిన భర్త. ఆయనతో వెళ్లే హక్కు నా కుక్కదానికి మాత్రమే ఉంది. మధ్యలో నువ్వే వస్తువే బేస్యా. నడు బయటికి, నడవే. కట్టించుకున్నావులే తాళి, భర్తను సంతోషపెట్టలే నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ముందు బయటికి నడవే, నడు. నడవే, వదలు, పోవే. నన్ను క్షమించండి, నేను బతుకుండగా మిమ్మల్ని తాగుడు వ్యభిచారం లాంటి పాప పనులేమి చేయనివ్వనండి. బైబిల్ ఇవన్నీ తప్పని రాసిందండి. చిప్పోవే.
నా ఫ్రెండ్నే కొడతావా? ఏది, ఏ చెంప మీద కొట్టావమ్మా? నీ కూడి చంపేదమ్మా. నన్ను సుఖ పెట్టాలని వచ్చిన దాన్ని బయటికి అంటేస్తావా? సౌందర్య వేశ్య కాదే, నా పాలిట దేవత. దేవత నాకు పిల్లలు పుట్టట్లేదనేగా మీరు నన్ను ద్వేషిస్తున్నారు. మన దేవుడు చాలా గొప్పవాడు. అబ్రహాం సారాలకు, ఎలిజబెత్ జకరియాలకు ముసలితనంలో పిల్లల్ని ఇవ్వలేదా? మన ప్రార్థన ఆయన తప్పకుండా వింటాడండి. అంటే నువ్వు నా కోసం పిల్లల్ని కంటావని ముసలితనం వచ్చే వరకు కనిపెట్టుకుని కూర్చోవాలా? లేదండి, రేపటి నుంచి హైదరాబాద్ లో శ్యామ్ కుమార్ పాల్ గారు స్వస్థత సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మొదటి రోజు ప్రార్థన చేస్తే చాలా మందికి పిల్లలు పుట్టారని టీవీలో అనౌన్స్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, రేపు మనం కూడా అక్కడికి వెళ్దాం. టీవీలో ప్రార్థనలు చేసి కడుపులు చేస్తామని నమ్మించే దొంగన వెధవల మాటలు నమ్మిపోతే, వాడు మన డబ్బులు దొంగలించడం తప్పితే ఏమీ జరగదు. పేదల కడుపులు కొట్టి తప్పుడు బోధనలు చేస్తూ మందిని ముంచి మేడలు కడుతున్నారు. అయినా 10 సంవత్సరాలుగా నీవు నేను చేసిన ప్రార్థనలు వినని ఆ దేవుడు ఆ దొంగనాయాళ్ల ప్రార్థనలు ఎందుకు వింటాడే? సౌందర్య, వినోద్, నీ భార్య ఒక ఆడదానిగా నాకు చేసిన అవమానాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నా ఫ్రెండు వేరే నీ కోరిక తీర్చలేకపోయానన్న విషయమే నన్ను బాధిస్తోంది. నీ సుఖాన్ని కోరలేని ఆడదాన్ని ఇంట్లోంచి గెంటే, తన స్థానంలో నేనొస్తాను. థ్యాంక్స్ సౌందర్య, నాకు మంచి సలహా ఇచ్చావు. దీంతో ఎలాగూ సంతోషంగా ఉండలేకపోతున్నాను. దీన్ని గెంటేసి ఆ పాపాన్ని అంటిపెట్టుకోవటం కంటే, ఇదిగో 30 నిమిషాల్లో స్కూటర్ తీసుకుని నీ దగ్గరకు వచ్చేస్తాను. ఓకే? ఓకే, లవ్ యూ. లవ్ యూ డియర్, బాయ్, సీ యూ. హ్యాపీ రాత్రికి హ్యాపీగా ఒక్కదానివే పడుకో. నేను హ్యాపీగా నా ఫ్రెండ్తో, రేపు ఎలాగూ క్రిస్మస్ కదా, అక్కడే జరుపుకుంటాను. వస్తా. పాపంలో పడకుండా ఆపు, ఆయన మనసు మార్చు, తిరిగి నా దగ్గరకు వచ్చేటట్టు చెయ్యి. ఇరవై 5 నిమిషాలు నా భర్త నా దగ్గరికి రాలేదంటే నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. నా భర్త నా దగ్గరికి రాలేదంటే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.
హ్యాపీ హ్యాపీ హ్యాపీ, నీ ప్రాణాన్ని తీసుకునే అధికారం నీకెవరిచ్చారు? నిన్ను పుట్టించిన నాకు తప్ప నీ ప్రాణాన్ని తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. నీవు చావకూడదు, నీవు బ్రతకాలి, నీవు బ్రతకాలి, నా కోసం బ్రతకాలి, నా కొరకు సాక్షిగా బ్రతకాలి. నాకు మా ఆయన కావాలి. నీ భర్త ఎవరు? నీవాడే. తిరిగి నీ దగ్గరికే వస్తాడు. దేవా, వందనాలు. ముప్పై నిమిషాలు అవుతుంది, నా భర్త వస్తాడన్నావుగా, ఇంకా రాలేదే. హలో. హలో, జీవీఎస్ హాస్పిటల్ నుండి డాక్టర్ జెసికాని మాట్లాడుతున్నాను. మీ భర్త వినోద్ కి యాక్సిడెంట్ అయింది. ఎమర్జెన్సీలో సీరియస్ గా ఉన్నారు. మీరు వెంటనే వచ్చి కాగితాల మీద సంతకం పెట్టాలి ఆపరేషన్ చేయడానికి. వస్తున్నాను, వెంటనే వస్తున్నాను. దయచేసి నా భర్తను కాపాడండి. ఏమండి, మా ఆయనకి యాక్సిడెంట్ ఏందని చెప్పారు, ఎలా ఉంది? పదమ్మా, డాక్టర్ ఎలా ఉందండి? 24 గంటలు తేరుకుంటారమ్మా, కానీ గాయాలు మానే వరకు హాస్పిటల్లో ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 24 గంటల వరకు ఏమీ చెప్పలేం, కానీ స్పృహలోకి వస్తే అది మంచి సైన్. నీ దేవుడు చాలా గొప్పవాడమ్మా, నీ ప్రార్థన ఆలకించాడు.
దేవా యేసయ్యా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశావు. కుంటి చెవిటి మూగ వాళ్లకు, దెయ్యాలు పట్టిన వాళ్ళని కూడా స్వస్థపరిచావు. చనిపోయిన వాళ్లకు కూడా జీవం పోసావు. ఇప్పుడు నా భర్తని చేతిలో ఉన్నాడయ్యా, ప్లీజ్ ఆయన గాయాన్ని మాంచి నీ చేత్తో ఆయన్ని ముట్టి ఆయన్ని స్వస్థపరచు తండ్రి. నాకు నా భర్త కావాలి. నన్ను విధవం చేయకేసయ్యా. ఆయన పాపాన్ని క్షమించి ఆయన జీవితాన్ని నీ వైపు మలుచుకో. ఆయన్ని నీ సాక్షిగా మార్చుకో. దేవా స్తోత్రం తండ్రి. ఇయ్యండి, దేవుడు నా ప్రార్థన విన్నాడండి. మిమ్మల్ని బాగుపరిచి నాకిచ్చేశాడండి. మన దేవుడు గొప్పవాడండి. ఈరోజు క్రిస్మస్. యేసు నా జీవితంలో జన్మించాడు. హ్యాపీ. నన్ను క్షమిస్తావు కదూ? అయ్యో అవేం మాట్లాడండి.